నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. అసలు బ్రాహ్మణ కులంలో చేపలు ఎలా ఉన్నాయో చెప్పు. ఏమిట్రా చారి, కొంపలంటుకుపోయినట్టు ఏమిటే కేకలు? కేకలు కాదు, చేపలు. అగ్రహారం మడి మొత్తం మంట కలిసిపోయింది నాన్న. పౌరోహిత్యమే కాకుండా సైడ్ బిజినెస్ లా ఎవరో కోనేట్లో చేపలు కూడా పెంచేస్తున్నారు తెలుసా? ఇక్కడ వాటిని ఎవరు పెంచుతారా? ఏదో పొరపాటు నొచ్చుంటుంది, వదిలేయి. వదిలేక ఇంకా పట్టుకుంటానే ఏమిటి? ఎప్పుడో వదిలి చచ్చాను, ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు. చారి, నీళ్ళన్నాక ఒకటి రెండు చేపలు ఉండడం సహజం రా. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? నెల తిరిగే లోపు 25 తయారైపోతాయి. అసలు ఎవడో తెచ్చి వేయకుండా మన కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు. ఆ తెచ్చి వేసిన అప్పరచెప్పు విధవ ఎవడో నాకు ఇప్పుడు తెలియాలి. ఏమిటా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికి పోతుంది? అట్టు లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చేపలు వచ్చింది గురుగారు. కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయి తెలుసా? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది గాని నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు. ఆస్మాకి చేపం తీసుకున్నాను రా, అస్తమానం తింటావేమిటి? సరే నీ గొడవలే, అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు రారా? అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి, యువతల ఆచారం మంటే కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే? ఏమయ్యా గోవిందం, మీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది. కోపగించుకోకురా భట్టు అమ్మా. ఒరే, నీ చేదస్తం పక్కన పెట్టరా, మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాయ తప్ప మంత్రాలే రావు, నే లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయరా? వాడి దగ్గర ఇంటి కోసం 100,000 అప్పు చేశావు, వాడు చెప్పినట్టు వినకపోతే 100,000 తిరిగి ఇచ్చామంటాడు, తర్వాత నీ ఇష్టం. 100,000 కాకపోతే 4 పడేస్తామే, వాడంటే భయపడిపోతావా? ఇచ్చేయి. ఇప్పటికిప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తామే? అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే, మరి ఆ చేపలు ఏం చేస్తావు? వాటన్నిటినీ వల వేయించి పట్టిస్తా, లేరని వెళ్ళు. చక్కెర తక్కువ, ఏమిట్రా పేరు? బుర్ర తక్కువ కాబోతేను. రేటెక్కువ పెట్టుకున్న రీమేక్ సినిమా గురువు గారు, చీనీకమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు. మనంటున్నావు ఏమిట్రా, ఆయన ఏదో మీ మావయ్య అనేట్టు? అబ్బా, ఆయన కూడా మన వాళ్లే గురువు గారు. కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులు, ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా, అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. పద ఏంటంటే పంతులు గారు, ఇంత ఆలస్యం, అవతల హీరో గారు వచ్చే టైం అయింది. ముందుగా రావడం ముఖ్యమా, ముహూర్తానికి రావడం ముఖ్యమా? ప్రొడ్యూసర్ ఎక్కడ, పేమెంట్ మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే, ఒక హీరోయిన్ తప్ప. ఏ అది కూడా వాడే చేసి చవకపేడా పింఛారి వేదవా. చారి సారీ, సాటిస్ఫైడ్? రోరింగ్ స్టార్ రోషన్ బాబు. రోగిష్టి వాడు ఎలా ఉంటాడు, వీణి రోరింగ్ స్టార్ అంటారు ఏమిటి గురుగారు? ఒరే చారి, నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలిరా. మీరు కూడా అమృత మాటలు తగ్గించాలి. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. ఏమండి ఏమయ్యా, హలో, కొబ్బరికాయ తీసుకుని ఇష్టదేవాన్ని తెలుసుకుని కొట్టండి, సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నారికేళ సముద్భూత త్రినేత్ర సమ్మత. మా ప్రసాద్, మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బు ఎక్కువ రావాలని చాలా దివ్యంగా పూజ చేశాము. మా సంభావన ఇస్తే మేము వెళ్ళిపోతాము. బయట గురుగారు వెయిటింగ్, అవతల శ్మశానంలో రావు గారు శవం వెయిటింగ్. సాయంకాలం ఆఫీస్ రండి, అక్కడ మేడం ఉంటారో, ఆవిడ చేతుల మీద ఇస్తారు. పూజ పొద్దున్న చెయ్యాలా, సంభావన సాయంత్రం తీసుకోవాలా? కుదరదు. డైరెక్ట్ ఫ్లాట్ కావాలా, సాయంత్రం కారు కావాలా? ఇక్కడ మా సంభావనకే దిక్కులేదు, మీరు సాయంత్రం కారు ఇచ్చేస్తారేమిటి? ఏంటయ్యో నువ్వు మధ్యలో? మధ్యలో కాదండి, అసలు ఈ సినిమా మొదలైందే మా పూజతో. ఏమయ్యా, మీరందరూ విన్నారా, ఈయనకి చక్కెర కూడా తక్కువ అనుకున్నాను, డబ్బులు కూడా తక్కువే. మాతో పూజ చేయించుకుని మా సంభావనకి చెడకోపం పెట్టేస్తున్నాడు. ఏ మేనేజర్, ఏంటో ఇదంతా? నేను చెప్పాను సార్ మేడం వస్తారని, ఆయన ఇంటలేదు. అయ్యా పంతులు గారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము మేడము మేడము, అసలు మేడంకి ఏమవుతాడు ఈయన? తాత. ఏడు తాతమా నువ్వు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి, విడ్డూరం కాకపోతే. నువ్వు ఇందులో విడ్డూరం ఏముందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా, అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాతపస్తి సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చింది. సుమి హాపరాని అప్రాచ పరిమాణాలు నువ్వును. నిన్న విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు, గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది, కాని ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరో మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా, పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలినట్టుగా.
ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే కళిగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళను చూశా, జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేదు తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరే. అందుకే సంవత్సర క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సనతనకు షిఫ్ట్ చేశా. ఒరే, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించాను గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా గురుగారు. బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా? బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా? దా బాబు, మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం. ఉండండి, ఎండని బడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ వాటర్. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్ము, 8 o'clock యోగా. మా గురుగారు 6-pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ప్రధాగా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా, ఏమంటారంటే? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు, మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి, తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడివి ఇప్పడానికి వెళ్ళింది. చందు. ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్లపు వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తుంది. గురుగారు, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు. ఇదా. అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్గా మాట్లాడాలి, బయటికి రండి. చెప్తా. ఏంట్రా నీ నస? నసా లేదు, పసా లేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు. చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది, పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మావాడు ఆల్ ఇన్ వన్ చిట్టుకలో సెట్ చేస్తాడు, వెళ్ళరా. గురుగారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావు? ఏమిటి ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా? అదిగో ఇంకోసారి. ఏంటి, మీ గురుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక, కలర్ టీవీలు, వీసీఆర్లు, 2-in-1 అంటూ మా గురుగారిని సాంతం నాకేశారు కదా, చూస్తే ఎలా ఊరుకోను మరి. ఆహా, సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే, స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో, పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా పేలిపోతుంది కదా. అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకో. ఏమిటది? నోరు అయితే తెరవండి. ఏమిటది? డోరు. ఏరా చారి, పని అయిందా? ఇది మా ఊళ్ళు 2-in-1 కాదు గురుగారు, బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇబ్బంది పెడితే పెట్టింది లేరా, పని జరిగింది కదా. అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావురా, డబ్బులైతే వస్తావేమిటి? ఈ పబ్బు మన పుస్తకం స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్, చాలా ఇబ్బందిగా ఉంది. అవును మరి, మీకు బట్టలంటే మా ఆచారా కదా. గురుగారు, ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా ఏంటి వీడు, ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. ఏమో రే, నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా. ఏం గురుగారు, వెళ్ళో బీర్ బాటిల్ పట్రా. ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్రా, దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. ఇది తీసురా. వేరేదైనా చేసే పని ఒకటేగా. ఎవయ్యా బారబ్బాయ్, ఓ బీరివు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు.
ఏమిటి నాకా బీరా ఎప్పుడు ఇచ్చావు నువ్వు బుఫారా కదా ఇటుక్క ఒరే దర్జమహోవా నీ పింజారింగిస్తో నన్ను చంపమాకు అసలు ఈ అంధకారంలో ఎవడికిచ్చి ఎవడనుకున్నావో అబ్బా ఏమిటి అగాయిచ్చావు పిల్లలు గిలేస్తున్నావు ఏమిటి ఎవరు నువ్వు అదేంటి అలా మాట్లాడుతున్నావు నా మాటే అంత ఇదిగో బారబ్బాయి నువ్వు త్వరగా బీరువు ఇక్కడ పిల్లలు గిలేస్తున్నారు ఇది చాలా సిరాకుటూ మచ్చు ఏంట్రా నేను ఇక్కడ ఉంటే నువ్వు వెళ్తున్నావు ఏంటి మాట్లాడేంటి యూస్లెస్ ఫెలో పెట్టుకో అక్కడికి వెళ్ళి కూర్చో ఎక్కడికి నీకు చెప్పాలా ఏంటి అలక కాదు పిలక సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు ఇట్ ఈజ్ బీర్ నాటే వాటర్ డ్రింక్ స్లోలీ జస్ట్ నో ఐ గివ్ ఓన్లీ అగైన్ ఆస్క్ వాట్ ఈజ్ దిస్ అదా అక్కడ ఆడెవడో ముసలాడు లాక్కున్నాడు నాలుగు పీకుదాం అనుకున్నాను పెద్దోడు కదా నాగెన్ దట్స్ కరెక్ట్ నువ్వు బీరేవు ఇదిగోండి గురుగారు మీ బీరు గ్యాప్ ఎవరా గ్యాప్ ఇవ్వు ఎందుకు ఎవరు మీ అంకులా నవ్వు ఆపుకుంటున్నావు కదరా హిస్ మై ఫ్రెండ్ ఓ ఐఎమ్ సారీ చూడగానే మీ అంకుల్ అనుకున్నాను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా మేనేజ్ చేయరా ఏమండోయ్ ఏమనుకుంటున్నారు మీరు అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి బాలమెరుపులాగా బాల్య ముసలి ఓ ఐఎమ్ సారీ అండి చందు బాయ్ దరిద్రంగా ఉంది రే అవతలకి వెళ్ళరా నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా గురుగారు మాకు ప్రైవసీ వదలరా వెళ్ళు ఏంటా చూపు గిల్లేస్తావా దా గిల్లే 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 త్వరగా గిల్లే వాట్ ఇస్ దిస్ డీసెంట్ గా ఉండు ఏం డీసెన్సీయా ఇక్కడ ఎవడుకుందని ఈ సిగరెట్ పొగతో చచ్చిపోతున్నా నేను పోతాను బయటికి చూడండి గురుగారు ఇదే లాస్ట్ ఇంకోసారి వెదవ సవాలు బేరాలు ఒప్పుకోకండి కంపుకొని చచ్చిపోతున్నాను అగరొత్తులు ఎక్కువ గురించి మేనేజ్ చేద్దాం లేరా మేనేజ్మెంట్ ఎందుకండి మానేయకుండా జంజం వేసుకున్న తర్వాత అవి చేయను ఇవి చేయను అంటే కుదరదు అన్ని చేయాలి అది కాదు గురుగారు పిల్ల ఇదిగో ముతక ముతక దా సారీ పండు గారు పెద్దలు తమరు బతుకుండగానే తమరు తమ్ముడు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంటే అంటే నా ఫీలింగ్ తమరు పోవాలని కాదు సుమా అరే చారీ మొదలుపెట్టు మొదలుపెట్టరా ఓం శుక్లాం భరతరం విష్ణుం జయవర్ణం ప్రసన్న సర్వ విష్ణుపశాంతయే బాబు ఈ రైస్ తీసుకెళ్ళి ఆ సవాల్ నోట్లో వేయండమ్మా తీసుకెళ్ళి తగలబెట్టేసండి అయ్యా అంటే నా ఉద్దేశం తలకొరువు పెట్టండి అని ఏంటి అప్పుడేనా రైస్ ఒకటే కదా పెట్టాం ఆ లేకపోతే పప్పు పులుసు సాంబార్ వడియాలు ఫుల్ మీల్స్ పెట్టండి తింటాయి పాండుబాబు మా పేమెంట్ ఇస్తే మేము బయలుదేరుతాం షకీల్ రౌడీ విధమైన పేమెంట్ బాగానే ఇస్తాడు మీ అబ్బాయి మా అబ్బాయి జాతకం చెప్పడు నేనే చెప్తాను మరి మీ అబ్బాయి దృష్టి జాతకం మీద పెట్టవయ్యా సరే చెప్పండి నీకు ఒకటి వీకు ఒకటి స్ట్రాంగ్ ఏది వీకు ఏది స్ట్రాంగ్ శుక్రుడు వీకు శని స్ట్రాంగ్ మహా వరస్ట్ పీరియడ్ నడుస్తుంది నీకు నెక్స్ట్ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది లాంగ్ లైఫ్ ఇంతేనా ఎక్కడన్నా బ్రేక్ వస్తుందా బ్రేక్ అంటే వచ్చే ఏడాది ఈ పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ కి వచ్చేస్తాం ఇదిగోండి కాఫీ వీడెవడు వీడ అదే ఈయన గారు ఎవరా అని శుభరా శుభరా ఈయనొకడు వచ్చి కూర్చోరా ఇంటి గురుగారు ఏమిటా కంగారు మంచి శుభవార్త చెప్తాను రారా ఏమిటెవరో కోట్లు ఇచ్చే పార్టీ ఏమన్నా తగిలిందా ఏమిటండి కోట్ల అప్పుడే లేచిపోతున్నా ఏమిటి ఇంకా బోలెడంతుంది ఏంటి ఉండేది నీ బొందా జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు బైరాగులు అవడం కోసం కాదు ఈడియట్ ఆంటీ ఫోన్ చేశారా అర్జెంటుగా రమ్మని ఎందుకు గురుగారు చందు మొన్న పబ్బుకెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పెళ్లి పెళ్లి అని ఒకటే గిలగిల్లాడిపోతుంది అయితే ఆ పాయిజన్ మీ నోట్లో పాయసమైందన్నమాట త్వరగా పదండి అమ్మా చారితో పెళ్ళనగానే భట్టు చచ్చిపోతాడేమోనే పోతే పోతాడు పింజారి విధవ వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకుంటావా వచ్చినట్టున్నాడు రమ్మ భట్టు చందు ఎక్కడ పాపం టెన్షన్తో లోపల ఉండిపోయింది చందు గురుగారు ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి రే నువ్వు బయటకెళ్ళు అది కాదు కూడా ఉండనివ్వండి వద్దు చందు మన మధ్య ఇంకెవ్వరు వద్దు
నువ్వు, నేను, మమ్మీ. అరే నువ్వు బయటికి వెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకొచ్చాడు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. వన్ మినిట్. ఒరే చారీ గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలే గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రే ఏజ్ ఎంకరేజ్ చేయరా. వాడొచ్చాడు, వెళ్ళాడు, వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏమై ఉంటుంది? అడిగిరావల్నా? అడగకూడదు, అబ్జర్వ్ చెయ్యి. వీళ్ళేంటి పొద్దున్నుంచి మనల్నే ఫాలో అవుతున్నారు, వెదవన్నారు వెదవలు. వాడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది, ఇటే వస్తున్నాడు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తాను. శుభరా శుభరా, వేరారు అమ్మా? ఏమిటయ్యా నువ్వు, నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు, అదే అప్పుడు మోగి చస్తుంది, ఏమిటి సంగతి? టెన్షన్లో ఉన్నప్పుడు అలాగే జరుగుద్ది. అదే ఆ టెన్షన్ ఎవరికని, నీకా ఫోన్కా? దానికుంటే నాకున్నట్టే. అసలు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నట్టు? మా ఇంటి దగ్గర మొదలు పెట్టారు, ఇక్కడ ఆపారు, ఏమిటి? పంతులు గారు, మేము మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు, ఒక పర్పస్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, తర్వాత మీకు తెలుస్తుంది. అదే ఏమిటా పర్పస్? నాకు ఇప్పుడే తెలియాలని చెప్తున్నానా? సరే ఇలా రారా, అవుటర్స్ నీ ఫోన్ లాగా వస్తున్నాను గురుగారు. ఇలా రా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? నన్నా? ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదు రా. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది, పెళ్లి అంటుంది, అది నాతో నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను, నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు, గురుగారు అంతా చెప్పారు కదా. చెప్పారు చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమైన అనమాట? వాడిష్టంతో మనకు పని ఏంటంటే, మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? తప్పక అర్జెంట్ వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజన్? అడు మనని అవలగాలం చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా, నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్గానే చెప్పిందిరా, చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి, అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఓకే ఐ విల్ సీ. గురుగారు గురుగారు, ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువుగారు గురువుగారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి, ఒక్కడో ఇద్దరో ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బే, నువ్వురా. అడి జంప్ అయిపోతున్నాడు రా. ఫాలో ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను ముర్రు, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా పడి ఉంటుంది. ఏమిటే పడుండేది, మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా, మా గురువుగారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదురే. వీడేంట్రా ఎంతమంది వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ భట్టోయ్, ఏమిటో చెప్పేది? నిజమే మన భట్టాచార్య. అవునే బామా, వాడే. ఏడుసాడు వెధవ, ఆ వెధవ పొట్టేసుకుని వాడి మొహానికి ప్రేమ ఒకట, తప్పాల మొహం వాడు. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంత విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహించావు, కూర్చో చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ సిక్స్ ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున్న వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడుకుందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకుని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు. తెంగరు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా?
తుచ్చుడా, మన అగ్రహార స్త్రీలకు తెలిస్తే తూహను మేస్తారు. పదండి పోదాం, పదండి. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం దేరతాం, మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షల? లక్ష అన్నావు కదట్టే. అది టెరమ్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ లేసాం 4 లాక్స్. ఆపు ఆపు, ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లు నిన్ను వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి అన్న ఇచ్చావా? దానికి దీనికి చెల్లు, పో. అల్లుడా, అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది. కానీ వచ్చుంటే మిమ్మల్ని శపించుండేవండ్రా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు, ఒక్కసారి నేను దేరత. పిన్నిగారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా. ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. ఒరే వెధవల్లారా, ఎవర్రా మీరు? కొంపతీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు రాకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండిరా, ఆ వెధవకు విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్, ఈ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏసైడ్ సార్ వీణ్ణి. ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ రామ, నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదూ నన్ను మటర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేస్తుంటాడు. వీడు పబ్బులో పెద్ద పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా పబ్బులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చేయి చేసుకున్నానా? నువ్వు నన్నే చేయి చేసుకున్నావు. వాళ్ళంత నేనా? ఎస్. అల్లుడు ఇందాక గటపురు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకేం పట్టిందండి? నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణ హత్య మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్నే చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈలోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు ఏమంటావు? అయ్యో 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 అయ్యో, పాండు గారు మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి, నాకు వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. కలిసి మంత్రాలు చదివాం కానీ మద్దలు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి బాబు. చెప్పండి, ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు, ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఖైచమయ్యా భట్టు, అక్షింతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రతిష్ట కూడాను. మాకు అప్రతిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్క న్యాయం అండి? బిల్డింగ్ల మీద బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గాని ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే, నువ్వు లవ్ తో కొట్టావు, నేను లా తో కొట్టే. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 లాక్స్, మీరు నాకు ఇవ్వాల్సిన 4 లాక్స్, వెరసి 19 లాక్స్ ఇస్తే గానీ మీరిద్దరు ఒకటవరు. ఏంటిది భట్టు, మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా? నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు, అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడు అడ్డుపడ్డా, ఆయన ఇస్తారని మాత్రం ఆగదు. వీడా నువ్వా? ఎస్ నేనే. అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 లాక్స్, ఐ మీన్ 19 లక్షలు. టిప్ తో కలిపి 20 తీసుకో. మిట్టా కొట్టేస్తా, సింగిల్ స్ట్రోకే. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, పోసేస్తా. ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా అంటే అన్నా, ముందు దొరకగానే తల మీద కొట్టేశాము, అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. బాబాజీ, వీడి మీద నాకేదో డౌట్గా ఉంది. వీడు వాడేనా? ఏమయ్యా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? ప్రత్యానికి ఏంటయ్యా మధ్యలో? ఏది నీలాంటివన్నీ కొండ తీసే చూద్దాం, అంత ఈజీ అనుకుంటావా? అసలు మనుషులు పోలు మనుషులు ఉంటారా అని అన్నా. ఇతను బాగా నెగిటివ్ పర్సన్లో ఉన్నాడు, పంపించేయి. అది కాదయ్యా, నువ్వు ఉండవా బాబు, దండ పెడతా నీకు. అన్నా మనకు కావాల్సింది ఏంటి? వీడు వాడు అడిగితే వీడిని చూపించాలి అంతే కదా. వీడితో మాట్లాడాలని వీడు బాబు నన్ను దుప్పేస్తున్నాడ్రా. ఇప్పుడు వీడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాడంటే ఎలారా? పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి ఓనర్ని నేనే. ఓనర్ ఏంటి? ఇదిగో ఏమండే, షమ్మా, ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. బాబా ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఎంతో ఒకటి చేస్తావండి. ఓకే బేటా, కమ్ పద.
పంతులు గారు, పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేసి ఇంకో మూడు ముక్కలు మాట్లాడితే పని అయిపోద్ది. పేమెంట్ తీసుకున్నావు కదా, మర్చిపోయా? ఆడి దగ్గర చెప్పాల్సింది మన దగ్గర చెప్తానండి బాషాభాయ్. నువ్వు ఉండు, వీళ్ళు సంబంధం దగ్గర చాలా టైట్ గా ఉంటారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. అయితే ఆ మూడు ముక్కలు కొడతాం. కొడతాడు, కొడతా. గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే అదే, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు, విలన్లా మాట్లాడుతున్నారు? అవును, విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం అపచారం, మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రార్థం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు నువ్వు కాదన్న నిజం, నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకి చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను, ఏదో మనసెంత. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు కదమా, బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకును చేసేస్తాను. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు, ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ బాషా గారు రమ్మంటున్నారు, వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి, ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించవరా నువ్వు? చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడేవాడు ఏమిటి? సీమటపక అయిపోయిన చప్పుడొచ్చింది. అయ్యో గురుగారు, ఏమిటి మీరు బాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి, లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మటర్ అంటారు. బాషాబాయ్, 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 చచ్చిపోయావా? చంపేశావరా? నాకు తెలీదు. మా బాషాబాయ్ని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? ఆగండి మీఠా గారు, మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా? బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పావు కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది, ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ తప్పించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతిస్తుందండి. చంపేసింది కాకుండా సాంప్రదాయం మాట్లాడతావాడు? తిట్టుదని చెప్పరా. ఎవండి ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు మీరు ఆచారాలు పక్కన పెట్టండి, మీరు రండి. ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురువు గారు, ఏమిటి? బాషా బతికే ఉన్నాడురా? ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన బాషా గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురువు గారు? ఎవరు కావా? ఎవరిని చూసి ఎవరు అనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? మీరు చంపేశారంటరా? వేశాను. అరే చారి, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను. లేకపోతే చారి, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి, ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు మీరు ఆ బూతులు పంచాకు ఆపి శవం పడి చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేశావా పంతులు? అరే అడుగురా బాషా గారు. ఎక్కడ గురు గారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలు అందరికీ కనపడవు. ఆత్మ అంటరా నాతో మాట్లాడుతుంది? ఆత్మ లేదు, గోళా లేదు, మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు, ఊరుకోండి గురు గారు. ఎవరికీ కనబడను, ఎవరికి వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకేందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా, ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. చారీ, ఒరే చారీ. ఏమిటి గురుగారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది, మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా? ఒరే చారి, నీకు సీక్రెట్ చెప్తానరా, ఎవరికి చెప్పకే. చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నానరా. ఏ, ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా, ఇటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో? ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అది నిజమేరా, వచ్చేసింది. వస్తున్నా వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు? నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా నా ఆత్మ. ఇంకా తెల్ల వార్లు, చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. అర్జెంట్ అట, వస్తాను రా, వస్తా. ఏంటండి, ఏంటి అక్కడేం చేస్తున్నావు? అసలు మనుషులతో పని రా నీకు? ఏం, మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి, మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజాము 3 గంటల వరకు తాగుతుంటారు, మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను.
హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా బాషాబాయ్. ఆఫ్ డ్రింక్. థ్యాంక్ యూ. ఏమండి, ఆడికి ఎలా కనిపించారు మీరు? వాడు ఆత్మారా. రఫ్గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయి రా. నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుద్ది. గురుగారు గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి, నాకు కుదరదు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు పడుకో. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా? సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. తొందరలోనే వీడి నీకు తోడుగా పంపిస్తా. బాబా గారు వద్దు, నన్ను కాల్చొద్దు. నాకు ఏమన్నా అయితే అక్కడ మీ నాన్న బతకడు. తీసుకోండి బాబాగారు, ఈ గన్ను తీసుకుని మీరే నన్ను కాల్చేయండి. ఇవాళ కాకపోతే రేపన్నా మీకు నిజం తెలిసిన తర్వాత నన్ను ఎలాగూ కాల్చేస్తారు. అదేదో ఇప్పుడే కాల్చేయండి. ఏంట నిజం? మీరు అనుకుంటున్నట్టు నేనా మేజర్ కొడుకు నరసింహను కాను బాబాగారు. నిజమండి, అదే పొలికొలుతున్న నరసింహాచార్యని. మాది హైదరాబాద్లో ఉన్న అగ్రహారం. మీఠాగారు బాషాగారు వచ్చి వాడిలా నటించమంటే వెదవ డబ్బుక్క గుర్తుపడి ఒప్పుకొని వచ్చాను. మీఠా, ఆ మేజర్ మీ పని ఆపేశాడని మీరు వర్రీ అవుతుంటే ఇతను తీసుకెళ్దామని నేనే సజెస్ట్ చేశాను. ఇతను డూప్లికేట్ అయినా మీ పని జరిగిందిగా బాబాజీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది బాబాగారు నేనెంత పెద్ద మనిషిని మోసం చేస్తున్నాను అని. పెద్ద మనిషి అదెవరు? మీరే బాబాగారు. మంచి వాళ్ళని మోసం చేయకూడదని మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందండి. అది కూడా నేనేగా? మీరే బాబాగారు, అందుకే నిజం చెప్పేశా. ఇక నన్ను క్షమించినా శిక్షించినా మీ ఇష్టం. ఈ విషయం ఇంకెవరికి తెలుసు? ఇప్పటిదాకా మాకు, ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. థ్యాంక్ గాడ్. చూడు నరసింహాచారి అండి, ఏదో ఒకటి. ఇప్పటిదాకా నువ్వు వీళ్ల కోసం నాటకం ఆడా, ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయి. నా పని పూర్తయ్యేంత వరకు ఆ మేజర్ నువ్వే తన కొడుకు అని నమ్మితే చాలు. నీకు 1 crore ఇస్తాను. ఎందుకు? మేము చాలా ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి, ట్రైనింగ్ ఇస్తా. బడిపురా, అది కాస్త చంపేస్తా. బాబాగారు మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. థ్యాంక్స్. నువ్వు అసలు వాడివి కాదని నాకు కూడా తెలియనట్టే ఉంటా. ఈ విషయం మన మధ్య ఉండాలి, ఎవ్వరికీ తెలియకూడదు. ఈ అవతారం ఏంటి? వీడు చేసిందే, నన్ను కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టాడు. వాడా? వాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? వాడేంటి, వీడు కదా. వీడే నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? ఆ మేజర్ ఎక్కడున్నాడు తెలుసుకోవడానికి. నువ్వే చెప్పేవాడికి. వాడికి ఏంటి, వీడికి కదా. అతే వీడికి, వీడికి ఏం చెప్పావు? అది వీడిని అడుగు. వీడికి ఏం గుర్తుంటుందండి, అన్ని మర్చిపోతారు కదా. అవును మర్చిపోయాను. చూసారా, మర్చిపోయిన విషయం ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. వీడే మర్చిపోలేదు, అంత నాటకం నాటకం. చెప్పు నువ్వేం చెప్పావు? ఆ మేజర్ ని బర్డ్స్ ఐలాండ్ లో పెట్టావని చెప్పాను. ఎందుకు చెప్పావు? ఎందుకేంటి, వీడు ఇలాగే చంపేస్తానన్నాడు, అందుకే చెప్పాను. అయినా ప్లేస్ తెలుసుకుని ఏం పీకుతాడు? ఆ మేజర్ ని బయటికి తీసుకురావాలంటే పాస్వర్డ్ కావాలి కదా, అది నీ ల్యాప్టాప్ లోనే ఉందన్న ధైర్యంతో చెప్పాను. ఒకవేళ వాడక్కడికి వెళ్ళినా మన వాళ్ళు చంపేస్తారులే. వీడు ఇక్కడే ఉండగా అక్కడికి ఎలా వెళ్తాడు? ఒకవేళ వెళితే అన్నారండి, ఓ ప్రధాన బెడ్కు సాధిస్తారండి. మీరు పని చేయండి, వెళ్ళి మందు కొట్టి పడుకోండి. మరి వీడి సంగతి, నన్ను ఎంత టార్చర్ పెట్టాడు చూడు చూడు. నరసింహ, సే సారీ. సారీ, నన్ను ఇంత టార్చర్ పెడితే చిన్న సారీనా? ఫోన్లేండి సార్, పెద్దదే చెప్తాను. సారీ. చాలు చాలు బాబు. చూసారా బాబు సారీ ఎంత చక్కగా చెప్పాడు. సాటిస్ఫై బాబా, ఇంకా కొంటండి వెళ్ళండి. మీకు నిజం చెప్పాలి సార్. ఏంటదే? మిమ్మల్ని టార్చర్ పెట్టింది నరసింహ, సారీ చెప్పింది చారీ సార్. వాట్? అవును సార్, వీళ్ళిద్దరు. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. వాడి మాట వేరు, వీడి మాట వేరు. మాట ఏమిటి సార్? మనుషులే వేరు. మరీ విషయం ఇందాకెందుకు చెప్పలేదు? నా మమ్మీ చెప్పొద్దంది సార్. మమ్మీ ఎవరు? అదో పెద్ద ఆత్మకథలేండి, అది ఇప్పుడు షికారుకి వెళ్ళింది. వచ్చేలోపు ఈ విషయం మన బాబాగారు చెప్దాం పదండి. బాబా, ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. ఏమర్థమైందిరా? వీళ్ళు ఇద్దరున్నారు. మీకెలా తెలుసు? వీడు చెప్పాడు. నన్ను కిడ్నాప్ చేసినోడు వేరు, ఇక్కడున్నోడు వేరు. నువ్వు చెప్పరా? అవును సార్, వాళ్ళు ఇద్దరున్నారు సార్. చంపేస్తాను సార్. ఇద్దరేంట్రా? ఇద్దరు, ఒకడే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ లేనోడు ఇంకోడు ఉన్నాడు సార్. లేనోడు ఎలా ఉంటాడురా? ఉన్నాడు సార్, అది చెప్పడానికి వచ్చే నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. అంటే ఒకేలా ఇద్దరున్నారంటావు? అమ్మయ్యా, ఇప్పటికి మీకు అర్థమైంది సార్. అంటే వీళ్ళ ఫాదర్ ఒకడేనా? కాదు సార్. పోనీ మదర్ ఒకరేనా? కాదు సార్. కానీ మదర్ టంగ్ ఒకటి సార్. టంగు పీకేస్తావు. ఫాదర్లు వేరు, మదర్లు వేరు, అటువంటప్పుడు ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారా? అయ్యో ఉన్నారు సార్. నేను నమ్మను,
మీరు కూడా నమ్మకండి. ప్రూఫ్లు ఉంటే గానీ దేన్ని నమ్మద్దు. ప్రూఫ్లు ఏంటి సార్ ప్రూఫ్లు? మీరు ఏమైనా జిల్లా జడ్జా? మీరు పెద్ద డాన్ అంతే. డాన్లు కూడా ప్రూఫ్లు కావాలరా? ఉంటే చెప్పండి, నమ్ముతా. ప్రూఫ్లు అంటే బాబా గారు మళ్ళీ ఏంటయ్యా? ఆ ధనరాజు గారు మా గురువు గారు కలిసి మేమిద్దరం అని అదే పనిగా అందరికీ ప్రచారం చేస్తున్నారండి. ఈ మాట ఆ నోట ఈ నోట పాకి ఆ మేజర్ చెవిలో పడిందే అనుకోండి, మొదటికే మోసం వచ్చేస్తుంది. అవునయ్యా, నాకు గుండెతడి వచ్చేస్తుంది. పోనీ ఇద్దరిని చంపేద్దామంటే అందరికీ లేని పోనీ డౌట్లు వస్తాయని ఆలోచిస్తున్నా. వీళ్ళ నోళ్లు మూయించాలంటే మేమిద్దరం ఉన్నామని మీరే ఒప్పించుకోండి. నేను ఒప్పుకోను. వాడు అసలుని తెమ్మంటే ఎక్కడి నుంచి తేను? తేనక్కర్లేదు బాబా గారు, మేమిద్దరం కవల పిల్లలం అని చెప్పండి. చిన్నప్పుడే మా బామ్మ హాస్పిటల్లో మా ఇద్దరిని వేరు చేసిందని చెప్పండి. అప్పుడు ఇద్దరం మేజర్ పిల్లలం అయిపోతాంగా, ఆలోచించండి. ఫెంటాస్టిక్ స్టోరీ. అప్పుడు ఇక్కడ నువ్వుంటే ఏంటి, వాడుంటే ఏంటి? బాబాగారు, ఓహో ఇతగాడు కూడా ఇక్కడే ఉన్నాడా? మంచిదే. బాబాగారు, నేను వీళ్ళు ఇద్దరు అని చెప్తే మీరు నమ్మలేదు కదూ, కానీ వీళ్ళిద్దరే ఇద్దరే. అంటే మీకు తెలిసిపోయిందా? మీకు తెలియాల్సింది ఇంకొకటి ఉంది. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. చిన్నప్పుడే వీడి బామ్మ హాస్పిటల్లో వీళ్ళని వేరు చేసింది. హాస్పిటల్ బాబాగారు ఏదో ఒక హాస్పిటల్ ఏవయ్యా. సో వీళ్ళ మదర్ సేమ్, వీళ్ళ ఫాదర్ సేమ్, ఇద్దరు మేజర్ కొడుకులే. అప్పుడు ఇక్కడ ఎవరుంటే ఏంటి? బట్టు నాకు డౌట్. అసలు ఈ బాబాగాడు ఒరిజినల్ అని అంటావా? పంతులు కొత్త టెన్షన్లు పెట్టద్దు. పద పద అదే ఎడకండానా ఎడకండమ్మా. గురుగారు, నేను చందు అలా సినిమాకి వెళ్ళొస్తామండి, పిల్లలు జాగ్రత్త. అలాగే వెళ్ళొస్తాం బట్టు. అలాగే చందు. ఒరే మీ మమ్మీని నేను చేసుకోవాల్సిన ఉండిరా. నా మమ్మీ చేతులు చిక్కి నా జీవితం ఇలా అయిపోయింది. పంతులు మందైపోయిందా? నా రక్తం తాగేవే. అయిపోయింది అయిపోయింది అంటే తాగేస్తుంటే అయిపోక ఏమవుతుంది మరి? నిన్ను పోషించేలాగా నా జీవితం మఠాష్ అయిపోతుంది. నేనే వీడి దగ్గర పనిచేస్తున్నాను. ఎంతంతాను, ఎక్కడి నుంచి తాను? షాపు నుంచే. షాపు నుంచా? ఎవడైనా కుక్కనో పిల్లినో పెంచుకుంటాడు, నేనేమిటో ఆత్మని పెంచుకుంటున్నాను.